జిల్లాలోని అందరూ శారీరక విభిన్న ప్రతిభావంతుల వారికి కావాల్సిన కృత్రిమ అవయవాలు వీల్ చైర్స్ ట్రైసైకిల్స్ ఇటువంటి శిబిరాలలో వారి పేరు నమోదు చేయించుకోవడం ద్వారా వాటిని ఉచితంగా పొందవచ్చని జిల్లా దివ్యాంగుల వయోవృద్ధుల ట్రాన్స్ జెండర్ సంక్షేమ శాఖ అధికారి శ్రీరామ్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక వాకలపూడి ఉమా ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ సొసైటీ కాకినాడలోని ఈ రోజు లోకోమోటర్ డిజబిలిటీస్ కోసం నేషనల్ ఇన్స్టిట్యూట్ కోల్కతా వారి ఆధ్వర్యంలో శారీరక బధిర విభిన్న ప్రతిభావంతులకు సహాయ వస్తు పరికరముల పంపిణీ నిమిత్తము కాకినాడ జిల్లాలో వికలాంగుల పునరావాస కేంద్రం రాయుడుపాలెం కాకినాడ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమమునకు కాకినాడ జిల్లా దివ్యాంగుల వయోవృద్ధుల ట్రాన్స్ జెండర్ సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రామ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకోమోటర్ డిజబిలిటీస్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ లంకే ప్రసన్న కుమార్, సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్పీ రెడ్డి, పునరావాస నిపుణులు డాక్టర్ జే గంగాధర్రావు, ఎక్స్టెన్షన్ అధికారి డాక్టర్ అమర్ బిశ్వాస్, డాక్టర్ సందీప్ మిశ్రాస్, అనూప్ ఘోష, కె నారాయణరెడ్డి ప్రాజెక్ట్ డైరెక్టర్, సంస్థ సిబ్బంది, ప్రత్యేక ఉపాధ్యాయ శిక్షణ విద్యార్థిని విద్యార్థులు, దివ్యాంగులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. Because they come for the organized camps and taken for measurements and all documentation. After that, 6 months to 1 year, they could not come and they could not distribute it. That's why the persons with disabilities is go for the disability welfare department and collector, all those, they can give a complaints to the against to the assessment institutions, and they have a problem faced. And another one, they give for the batteries tricycles one time, but also they do distribution. But this special camp, I personally came here with an interest to see exactly how the things are going on, or what are the problem people face, or how to materialize, how to improve. I was expecting more number of beneficiary today. However, whatever you people have here, they will get their service as per the assessment, as per the requirement. Whatever has been discussed, not only locomotor disability like aids and appliances, we are also exporting other field like visual, those are visual impairment, speech and hearing impairment, or intellectual disability. I'm really happy to note the chairman discussion. He's a man who is working since last 88. We arrange the meeting as soon as possible, sir, because in Krishna district also we have conducted a Olympic camp, sir. But still now we didn't receive any material. Like ready garu kuda nenu request chesedante itlanti camp lu inka pettalani cheppesi atlage mem Krishna jillalo constancy wise camp lu pettadam jarigindi. సో కాన్సెన్సీ వైజ్ క్యాంపులు పెట్టడం వల్ల ఏంటంటే ఎక్కువ జనాభా కూడా మనం ఎక్కువ నెంబర్ ఆఫ్ పీపుల్ని సాధించారు. 6000 అన్నారు. సో అట్లాగే మేము ఎందుకు గురించి అన్నారంటే కాన్సెన్సీ వైజ్ పెట్టడం జరిగింది. సో దానివల్ల ఏంటంటే మాకు ఎక్కువ మంది ఎక్కువ నెంబర్ ఆఫ్ బెనిఫిషియర్స్ కూడా ఈ కాన్సెన్సీ వైజ్ క్యాంప్ పెట్టడం వల్ల కూడా మాకు సాధ్యపడింది. అట్లాగే అలింపూ సైడ్ నుంచి మేము ఎట్లాగో కండక్ట్ చేస్తాము. సో రెడ్డి గారు కూడా నేను చెప్పేది ఏంటంటే కాన్సెన్సీ వేస్ కూడా అట్లాగే రాజమండ్రి అమలాపురంలో కూడా ఇటువంటి క్యాంప్స్ కండక్ట్ చేసినట్లయితే మోర్ బెనిఫిషియర్స్ కవర్ అవుతారు, ఎక్కువ మంది లబ్ధిదారులు లబ్ధి చెందుతారు అని చెప్పి తెలియజేసుకుంటే